శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ సినీ గేయ రచయిత అలనాటి శిల్ప కళా వైభవాన్ని చాటిచెప్పారు. మొక్కవోని దీక్షతో శిలను శిల్పంగా మలిచి ప్రపంచానికి అందించేందుకు శిల్పులు తరాలుగా తప్పిస్తూనే కళను చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం విరివిగా కొనసాగింది. తెలుగువారి శిల్పకళ విన్యాసం ఆ నల్లని కఠిన శిలలపై వెన్నెల్లా ప్రవహించింది. రామప్ప గుడిలోని ప్రతి భాగము ఒక అపురూప శిల్ప కళాఖండం. కాకతీయుల నృత్య కళాభిమానానికిది పరాకాష్ట. భూమిపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఖనిజ నిర్మిత ఘన పదార్థాన్ని శిలా అంటారు. ప్రకృతిలో ఇప్పటి వరకు 2000కు పైగా మూలకాలను కనుగొన్నారు. వాటిలో భూపటలంపై 50 మూలకాలు మాత్రమే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనవి 10 మాత్రమే. మూలకాల నుంచి ఖనిజాలు లభిస్తాయి. మానవ నాగరికతలో మొదట మనిషికి దొరికింది మట్టి ఒక్కటే. గృహ నిర్మాణానికి, కుండల తయారీకి, గణపతి నవరాత్రుల వంటి వేడుకలకు మట్టినే వాడటం మనకు తెలుసు. శిలకు మట్టికి తేడా ఉంది. పైగా గుళ్లల్లో ప్రతిష్ఠించే విగ్రహం శాశ్వతంగా ప్రాణప్రదంగా ఉండాలి. అందుకే శిల ప్రకృతి ప్రసాదించిన వరమైంది. శిలలు విగ్రహాలుగా ఆకృతి దాల్చాలంటే ఎన్నో పరీక్షలకు లోనవుతాయి. బరువు, గట్టితనం, రంగు, పెళుస్తుదనం, ఆయుష్ మొదలైనవి పరిశీలించాల్సి ఉంటుంది. శాండోస్టోన్, లైమ్ స్టోన్, గ్రానైట్, జెమ్ స్టోన్, మార్బుల్ మొదలైనవి ఎన్నో రకాలు. వీటిలో గ్రానైట్ చాలా గట్టిగా ఉంటుంది. శిలలన్నీ పర్వతాల నుంచి వచ్చేవి, అంటే భూమిలోంచి లభ్యమయ్యేవే. పర్వత శిఖరాలు దేవతాస్థానాలు. అలా కూడా శిలలకు సంప్రదాయ గౌరవం ఉంది. కాబట్టి శిలలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా రాతికి గుణం ఒకటుంటుంది. దీనిపైన చక్కని రూపాలు, చాలా సూక్ష్మమైన కనురెప్పలు, కనుబొమ్మలు, ముఖ కవళికలు సజీవంగా ప్రస్ఫుటం చేసే లక్షణం కృష్ణశిలకు ఉంది. అందుకే పాలంపేట రామప్ప గుడిలోని నంది విగ్రహం అంత ప్రాచుర్యం పొందింది. పోతే శిల ఏదైనా వాతావరణాన్ని తట్టుకుని నిలబడాలి. కృష్ణశిలకు ఆ శక్తి ఉంది. ప్రధానంగా యంత్రబద్ధంగా, మంత్రబద్ధంగా ఆ శిల ఆవాహనం పొంది మహాశక్తి రూపంగా నిలబడగలిగే సున్నితత్వం, సూక్ష్మతత్వం దాని లక్షణమై శాశ్వతమై ఉండాలి. అందుకు శిల అవసరమైంది. దక్షిణ భారతమంతా ఎక్కువగా నల్లరాతి శిల్పాలే వాడారు. కారణం, మన వద్ద వాటి లభ్యత ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పాలరాయి ఎక్కువగా వాడతారు. శిల్పాలన్నీ విగ్రహాలకు పనికిరావు. వాటి శబ్దాన్ని బట్టి, గుణాన్ని బట్టి స్త్రీలింగ, పుంలింగ శిలలుగా గుర్తింపు పొందుతాయి. శాస్త్రానుసారమే శిలలు విగ్రహాలుగా నిలబడతాయి. శిల్పమంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ. ఇవి నల్లరాళ్లతోనూ పాలరాళ్లతోనూ చేస్తారు. దేవతామూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులు మొదలైనవి శిల్పాల్లో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమా శాస్త్రమని, నేర్పే విద్యని ప్రతిమా విద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని స్థపతి లేదా శిల్పి అంటారు. రాతియుగంలో లిపి బొమ్మలను చెక్కడం ద్వారా ఆరంభమైంది. మనుషులు పరిణితి చెందుతున్న ప్రారంభంలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహాలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.